Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, అసలు ప్రశాంత్ కిషోర్ గ్వాలేంటి, అసలు అతని వ్యవహారం ఏంటి. అతను ఒక డేటాబేస్ దానయ్య. ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో మోడీని గెలిపించాడు, మమతా బెనర్జీని గెలిపించాడు, నితీష్ కుమార్ని గెలిపించాడు, స్టాలిన్ని గెలిపించాడు, జగన్ని గెలిపించాడు, ఇప్పుడు కేసీఆర్ని గెలిపించబోతున్నాడు. ఇదంతా కూడా ట్రాష్. యాక్చువల్గా అసలు ప్రశాంత్ కిషోర్ చేసేది ఏంటి అంటే, ఒక ఐటీ కంపెనీ వాళ్ళు ఏం సర్వీసెస్ ఇస్తున్నారో అలా అదే సర్వీసెస్ ఇస్తాడు. దాంతోపాటుగా అతను ఏదైతే డేటా సేకరిస్తాడో ఒక రాష్ట్రంలో లేకపోతే ఒక దేశంలో ఒక సమయంలో, ఆ డేటాని ప్రజెంట్ చేస్తూ దాని ప్రకారం వ్యూహాలు పన్నుకునే అవకాశం ఇస్తాడు అతను. యాక్చువల్గా రాజకీయ పార్టీలు అతన్ని ఇచ్చిన వ్యూహాలు పాటించవచ్చు, అతను ఇచ్చే డేటాను తీసుకొని వాళ్ళు సొంత వ్యూహాలు కూడా పాటించవచ్చు. ఇంతకీ అతను డేటాబేస్ దానయ్య. ఈ మధ్య మహేష్ బాబుతో ఫ్లాప్ సినిమా వచ్చింది ఆగడు అని, అందులో ఎంఎస్ నారాయణ ఒక క్యారెక్టర్ ఉంటుంది, డేటాబేస్ దానయ్య. అతని దగ్గర ఎవడి గురించి అయినా సరే ఏ టు జెడ్ వివరాలు ఉంటాయి, బళ్ళ మీద డ్యాన్స్ చేసే దాని వివరాలు కూడా ఉంటాయి. సో ఇలా ఒక డేటాబేస్ దానయ్యగా అవతరించినటువంటి ఈ వ్యక్తి, అతను ఐపాక్ అనుకుంటా అతని సంస్థ పేరు, ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని పెట్టుకొని వందల కోట్ల ఫీజు వాళ్ళని చూపించి వందల కోట్ల ఫీజు వసూలు చేసి ఒక్కొక్కళ్ళకి 50,000 ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని చూపించి ఒక అమౌంట్ వసూలు చేసి డేటా సేకరిస్తారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ఏ వర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళకి తాలూకు పదవులు ఏమి ఉన్నాయి పార్టీలో, లేదా ఏమి లేవు, మరి వాళ్ళని ఎలా రెచ్చగొట్టాలి, ఈ అంశాలను, అలాగే మన కోడి కత్తి లేకపోతే యాదృచ్ఛికంగా మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న స్టేజీ కూలిపోతే ఆవిడకేం కాకపోయినా కూడా కాలు కట్టుకట్టేసి వీల్ చైర్లో కూర్చోబెట్టడం, ఈ నాటకాలన్నీ గతంలోనే వేశారు, ఎప్పుడో వేశారు. ఎన్టీఆర్ వచ్చిన టైంలోనే వేశారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు, రకరకాల వాళ్ళు చేశారు. ఈ సానుభూతి సంపాదించే వేషాలు వేయటం అనేది భారత రాజకీయాల్లో ఉంది. ఇతను కొత్తగా ప్రవేశపెట్టింది ఏం లేదు. అయితే ఇతను ఇచ్చిన డేటాతో వీళ్ళు రాజకీయ పార్టీలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాయి అంటే, మీరెవరికైనా ఇలా వెళ్ళండి అని చెప్తే వాళ్ళు నమ్మరు, నమ్మలేరు. అలా కాకుండా వాళ్ళకు వాళ్ళ ముందు ఒక డేటా పెట్టి వివరాలు పెట్టి ఇదిగో ఇలా 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 ఉందని చెప్పి కాబట్టి ఇలా వెళ్ళాలి అంటే వెంటనే నమ్మేస్తారు. అందువలన డేటాకు ఉన్నటువంటి వాల్యూ అది. జనరల్గా ఇంతకుముందు అంటే రాజకీయ పార్టీల దగ్గర సొంతంగా డేటా ఉండేది, రాష్ట్రంలో ఉన్న అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఉజ్జాయింపుగా ఒక డేటా ఉండేది రాజకీయ పార్టీల దగ్గర, దాని ప్రకారం వాళ్ళు వ్యూహాలు పన్నుకునేవాళ్ళు. రాజకీయ పార్టీలు సొంతంగా పన్నుకునే వ్యూహాల కన్నా గొప్ప వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ ఇంతవరకు మనలా ఎక్కడ. మరి ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకత ఏంటి అంటే, అతను ఒక టీమును పెట్టుకొని ఒక సంస్థను పెట్టుకొని దాన్ని చూపించి బిల్డప్ ఇచ్చి మోడీని నేనే గెలిపించాను, మమతా బెనర్జీని నేనే గెలిపించాను అని చెప్పి ఇలా ఇలా చెప్పుకుంటూ ఖచ్చితంగా 2014లో మోడీ గెలుస్తాడు నీ దేశంలో చిన్నపిల్లాడికి కూడా తెలుసు, లేకపోతే బెంగాల్లో మమతా బెనర్జీని బీజేపీ వాళ్ళు ఓడించలేరని తెలుసు. 2019 నాటికి చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చింది, జగన్ ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఆ వైపు జనం మొగ్గుతున్నారనేది అందరికి తెలిసిపోయింది. అందుకని కోడికత్తిని ఎవరు నమ్మల, అతను క్రియేట్ చేసినా కూడా కోడికత్తి కేసు వ్యవహారం. అందువలన అతను ఓ డేటాని ప్రజెంట్ చేసి ఒక డేటాబేస్ దానేలాగా అవతరించినటువంటి వ్యక్తి. ఇప్పుడు అతను ఏ రాజకీయ పార్టీలో చేరాలని కాకుండా సొంతంగా పార్టీ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో జన్ రాజు అంటున్నారు, అంటే ప్రజారాజ్యం అని అర్థం. కాంగ్రెస్ పార్టీలో చేరతాడని చెప్పి ఒక కొంచెంసేపు హడావిడి చేసి గందరగోళం చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ కండిషన్స్ పెట్టారో అందుకని నేను ఉండనని చెప్పాను అన్నాడని చెప్పిన ఓ వార్త. అసలు ఇలాంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ఎలా ఉంటాడు? రాజకీయ పార్టీలో ఇతను చేరదలుచుకుంటే ఇతను ఐపాక్ సంస్థ మూసేయాలి, లేకపోతే ఎవరికైనా అమ్మేయాలి. మరి ఇక్కడ రాజకీయ పార్టీలో ఉంటా
ఇతను ఐపాక్ సంస్థ ఇతర రాజకీయ పార్టీలకు ఎలా పనిచేస్తుంది, ఇది ఒకేసారి నలుగురితో ఉంటానంటే కుదరదు కదా. అందువలన ఇతను రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు లేవు. అలాగని ఇప్పుడు ఇతను పార్టీ పెడతానంటే ఏ రాష్ట్రంలో పెడతాడు, ఏ ప్రాతిపదికన ఇప్పుడు అతను ప్రజల దగ్గరికి వెళ్తాడు, ఇది ప్రధానమైనటువంటి అంశం. అతను సొంత రాష్ట్రం తప్ప వేరే రాష్ట్రంలో పెట్టే అవకాశం లేదు. సొంత రాష్ట్రంలో కూడా నితీష్ కుమార్ మీద మొహం మొత్తితేనో, బీజేపీ బలహీన పడితేనో అక్కడ మూడో ప్రత్యామ్నాయం లేకపోతే కావాలి. సపోజ్ ఇప్పుడు రేపు పొద్దున్న బీజేపీ వాళ్ళు అక్కడ సొంతంగా పోటీ చేస్తామంటే నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి? ఈయన పార్టీ పెట్టి ఏ నితీష్ కుమార్తో కలిసి పోటీ చేయొచ్చు. అంతే తప్ప ఆల్రెడీ అక్కడ లాలూ ప్రసాద్ కుమారుడు బంచి కట్టింది దూకుడు మీద ఉన్నాడు. అందువలన ఈయన బీహార్లో పార్టీ పెట్టినా కూడా ప్రయోజనం లేదు, పక్క రాష్ట్రాల్లోకి వచ్చి పెట్టలేడు. ఇతనిది మొత్తం అంతా డ్రామా కంపెనీ. చాలా సింపుల్గా చెప్పేయచ్చు, ఇతను ఒక డేటాబేస్ దానయ్యా, డ్రామాలు కడతాడు, నాటకాలు కట్టేసి ఒక బిల్డప్ ఇచ్చి రాజకీయ పార్టీల దగ్గర అవినీతి సొమ్ము ఉంటుంది కనుక వందల కోట్లు దోచేస్తున్నాడు. సో ఓకే, చాలా తెలివిగా ఈ పని చేస్తూ ఉన్నాడు, దీన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇతను ఆల్రెడీ ఒకసారి బీహార్లో నితీష్ కుమార్కి సంబంధించినటువంటి జేడీయూ పార్టీలో చేరాడు. చేరిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే ఇతను ఐపాక్ సంస్థ మూసేయమన్నారు. నువ్వు ఇతరులకు కాపురం చేయడానికి వెళ్ళేది, మా ఒక్కడితోనే కాపురం చేయాలన్నారు. నాకు కుదరదు అని చెప్పి బయటకు వచ్చాడు ఇతను. ఇతను ఎందుకంటే ఊరి మీద మొత్తం అందరు కాపురం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి మీద అసలు ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ కూడా అసలు ప్రశాంత్ కిషోర్ అనేవాడిని దగ్గరికి జారిన అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కండిషన్స్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి సైతం ఇతను లేకపోతే మనం గెలవలేమా, ఇతను మనకు ఏం చేశాడు, ఆల్రెడీ ఇతను చేసిన పని మన కుర్రాళ్ళు చేస్తూ ఉన్నారు. ఐపాక్ సంస్థలో జగన్మోహన్ రెడ్డి తాలూకు సొంత మనుషులు కొంతమంది చేరిచ్చే వర్క్ చేశారు. వాళ్ళు ఇప్పుడు చేసే వర్క్ మేము చేయగలము, అతను చేసిన వర్క్ వ్యూహాలు మీరు చూసుకోండి అని చెప్పి రాజకీయ పరంగా అని టాక్ వచ్చింది. అందుకని వాళ్ళు కూడా వదిలించుకుంటూ ఉన్నారు. కాకపోతే కేసీఆర్కి ఏదో కొద్దిగా మోజు ఉంది. కేసీఆర్కి మోజు ఉండడానికి కారణం ఏంటంటే కేసీఆర్కి తెలిసిపోయింది తాను బలహీన పడ్డాను, కొంచెం ఓడిపోవడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బాగా దాడి చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి రెస్పాన్సు ఇవన్నీ కూడా అతను అంచనాలు కట్టగలడు కేసీఆర్. అందువలన పీకే ఉంటే ఏదైనా హెల్ప్ అవుతాడేమోనని ఒక కేసీఆర్ మాత్రం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆల్టుగెదర్ చూస్తే పీకే చేసే పని ఏ ఇతర ఐటీ కంపెనీకి ఇచ్చినా డేటా తెచ్చిస్తారు, దానికి వందల కోట్లు అక్కర్లేదు, చాలా రీజనబుల్గా రేట్లు ఉంటాయి, ఆ వ్యూహాలు ఎవరికాళ్ళు తయారు చేసుకోవచ్చు. అందువలన ప్రశాంత్ కిషోర్ అనే వాళ్ళ గురించి ఓ పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశంలో, అంత సీన్ లేదు. ఇదే ఈరోజు కొండబద్దలు.